హైదరాబాద్లో నిన్న ఒక దుర్ఘటన జరిగింది. ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకున్నది. ప్రేమ పెళ్లి. సహజంగానే తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇక మిగతా ప్లాట్ మనం అన్ని పరువు హత్యల్లో చూసినట్టే. అమ్మాయి తరఫు వాళ్ళు వచ్చి అబ్బాయిని చంపేశారు. సో ఇది బ్రాడ్ డే లైట్లో నడి రోడ్డు పైన జరిగింది. సో ఈ పరువు హత్యలన్నింటిలో ప్యాటర్న్ ఒకటే. సో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, అది కులాంతర వివాహం కావచ్చు, మతాంతర వివాహం కావచ్చు. అందులో కూడా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంటే తండ్రి భరించలేకపోతున్నాడు, అన్న భరించలేకపోతున్నాడు. కానీ కొడుకు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎక్కడా పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. కొడుకు పలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా అని వెళ్ళి ఆ అమ్మాయి కోడలపైన దాడి చేసిన సంఘటనలు లేవు. మీరు గమనిస్తే కేవలం కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు అల్లుని పైన దాడి చేసే సంఘటనే మనకు కనబడుతోంది. సో ఈ తర్వాత కక్ష కట్టి మా కూతురుని చేసుకుంటావా అని చెప్పి ప్రేమించిన వ్యక్తిని, అతని అల్లుడైనా కూడా బావైనా కూడా అనే ఏది పట్టింపు లేకుండా వెళ్ళి హత్యలు చేస్తున్నారు. ఈ పరువు హత్యల ప్యాటర్న్ మనకు కనబడుతోంది. ఇది ఈ కులం ఆ కులం అని తేడా లేదు, మతాంతర వివాహమైనా తేడా లేదు. మీకు అనేక ఉదాహరణలు ఇటీవల కాలంలో చూసాం. ఇద్దరు బీసీ కుటుంబాలే కానీ పరువు హత్య జరిగింది. అమ్మాయి రెడ్డీసు, అబ్బాయి వైశ్యాసు. పరువు హత్య జరిగింది. అమ్మాయి వైశ్యాసు, అబ్బాయి ఎస్సీ. పరువు హత్య జరిగింది. అమ్మాయి బీసీ, అబ్బాయి ఎస్సీ. పరువు హత్య జరిగింది. సో ఇలా వివిధ రకాల రెండు కుటుంబాలు అగ్రకులాలైనప్పుడు జరిగినాయి, రెండు కుటుంబాలు వెనుకబడిన కులాలైనప్పుడు కూడా జరిగినాయి. సో రెండు కుటుంబాలు వెనుకబడిన ఎస్సీ కుటుంబాలైనా జరిగినాయి. అంటే దీని అర్థం ఏంటి? కుల అస్తిత్వం బలంగా పెరిగిన సమాజం ఇది. అది అగ్రకులమా చిన్న కులమాతో సంబంధం కూడా లేదు. నా కులం నాకు గొప్పది, అందువల్ల కులం దాటి పెళ్లి చేసుకుంటే మేము అంగీకరించము. ఇందులో మీకు కనబడేది క్యాస్ట్, క్లాస్ అండ్ జెండర్. కులము, వర్గము, అలాగే లింగ వివక్ష కనబడుతోంది. నేను మొదట్లోనే చెప్పినట్లు కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంటే సహించలేకపోతున్నారు. అదే కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్న చోట ఈ నేరాలు జరగడం లేదు. మీరు గమనిస్తే ఎక్కడా జరగడం లేదు. ఇప్పుడు ఇంతవరకు హత్యకు గురైన వాళ్ళందరూ కూడా మగబిడ్డలే. కానీ అంటే నేనేమి ఆడకూతుర్లపై జరగాలని అనడం లేదు, ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఎక్కడా కూడా నా కొడుకును పెళ్లి చేసుకుంటావా అని చెప్పి కోడలపైన అటాక్ జరిగింది మనకు కనబడడం లేదు, జరగాలని కూడా మనం కోరుకోవడం లేదు. కానీ ఈ ప్యాటర్న్ అర్థం ఏంటి? క్లాస్తో పాటు జెండర్ కూడా ఉంది. అంటే మహిళలు లక్ష్మణ రేఖ దాటితే అంగీకరించం. కొడుకు తప్పు చేసినా అది వేరే విషయం, కొడుకువాడు మగవాడు ఏదైనా చేస్తాడు. సో కూతురు లక్ష్మణ రేఖ దాటితేనే పరుగు పోతుంది, కొడుకు లక్ష్మణ రేఖ దాటితే పరుగు పోదు. ఇదే తప్పు కొడుకు చేస్తే పరుగు పోదు, కూతురు చేస్తే పరుగు పోతుంది అనే భావన ఎందుకుంటోంది? ఇది పురుషాధిక్య సమాజ విలువల ప్రభావం ఇక్కడ కనబడుతుంది. అలాగే క్లాస్ అంటే బాగా డబ్బున్న కుటుంబం చెందిన అమ్మాయి ఆ స్థాయిలో డబ్బు లేని కుటుంబంలో అబ్బాయిని చేసుకుంటే అంగీకరించే పరిస్థితి లేదు. సో ఇది పరువు హత్యల ప్యాటర్న్. ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్లో జరిగింది ఇలాంటి ప్యాటర్న్లో ఒకటి. ఇన్సిడెంటల్లీ అబ్బాయి ఎస్సీ, అమ్మాయి ముస్లిం. ఇక దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా జాతీయ మీడియాలో హెడ్లైన్లో పెట్టి డిబేట్ పెట్టి నిన్నంతా మామూలు విషయం కాదు. దీన్ని ఆశ్చర్యం ఏంటంటే అసలు ఇది హిందూ ముస్లిం ఇష్యూ ఎక్కడవుతుంది? మరి ఈ ఒక్క ఇన్సిడెంట్ కాకముందు తెలంగాణలో యాదాద్రి నుంచి మొదలుకొని మంతెన వరకు, భువనగిరి నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు, మిర్యాలగూడ నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు జరిగిన ఘటనలన్నింటిలో కూడా అబ్బాయి అమ్మాయి హిందువులే కదా. సో ఇక్కడ హిందూ వర్సెస్ హిందూనే జరిగినాయి కదా. కానీ దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా ప్రొజెక్ట్ చేసి పెద్ద ఎత్తున దేశంలో ఒక జాతీయ సంచలనంగా మార్చేశారు. రిపబ్లిక్ టీవీలో నేను 7 గంటలకు దీని మీద డిబేట్ పెట్టారు. జస్టిస్ ఫర్ నాగరాజు 5,000 మంది ట్వీట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆ డిబేట్లో రామనవమిలో ఇటీవల జరిగిన మతహింస, కమ్యూనల్ రైట్స్ గురించి ప్రస్తావన ఇస్తారు. లౌకికవాదులు ఎక్కడ పోయారని క్వశ్చన్ వేస్తారు. అసలు ఈ పరువు హత్యకు లౌకిక సెక్యులరిజానికి సంబంధం ఏంటి? పరువు హత్యకు జంగీర్పురికి సంబంధం ఏంటి? పరువు హత్యకు రామనవమి వైలెన్స్తో సంబంధం ఏంటి? ఈ స్థాయిలో నేనే రిపబ్లిక్ టీవీలో పాల్గొన్నాను డిబేట్లో. విచిత్రం ఏంటంటే నేను రైజ్ చేసి దాన్ని క్వశ్చన్ చేశాను. ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ ఏ నేషనల్ ఛానల్. ఒక జాతీయ టీవీ ఛానల్ ఈ స్థాయిలో ఒక పరువు హత్యను, అమానవీయమైన అమానుషమైన పరువు హత్యను కూడా హిందూ ముస్లిం బ్యానరీలో తీసుకొచ్చి చూపెట్టడం జుగుప్సాకరము, జాతీయ టీవీ ఛానల్ స్థాయి కాదు అని విమర్శిస్తే వెంటనే బ్రేక్ ఇచ్చేసి నాతో మాట్లాడి ఆపేయించారు. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అది ఇజబ్ కావచ్చు, హలాల్ కావచ్చు, అది ఏ అంశమైన కానీ, అది పండుగలు కావచ్చు, ఆఖరికి ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ప్రతిదాన్ని కూడా దేశంలో మతపరమైన విభజన తీసుకురావాలి, కమ్యూనల్ పోలరైజేషన్ తీసుకురావాలి. సమాజాన్ని యోగి ఆదిత్యనాథ్ భాషలో చెప్పాలంటే 80-20గా డివైడ్ చేయాలి. ఆ ప్రమాదకరమైనటువంటి మత చిచ్చు రగిలించిన మంటల్లో రాజకీయంగా సెదతీర్చుకోవాలి, రాజకీయంగా కాచుకోవాలి, ప్రయోజనాలను ఆశించాలి. ఈ స్థాయికి మీడియా కూడా రాజకీయ వ్యవస్థకు సహకారంగా నిలిస్తే సమాజం పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది, మీడియా పైన ఏ రకమైన గౌరవం ఉంటుంది అనేది ఆలోచించాలి.